వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన జియో నంబర్ 82ను వెంటనే రద్దు చేయాలని ఓటీఎస్ పేరుతో పేద ప్రజలపై భారం మోపడం అమానుషమని జగన్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు చిత్తూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ కాజూరు బాలాజీ. గుంటూరులో కార్యకర్తపై మంత్రి అనుచరులు చేయి చేసుకోవడం రౌడీ రాజ్యానికి నిదర్శనమన్నారు. జీవో నంబర్ 82ను వెంటనే రద్దు చేయాలని ఓటీఎస్ పేరుతో పేద ప్రజలపై భారం మోపడం అమానుషమని చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు చిత్తూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ కాజూరు బాలాజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓటీఎస్ పేరిట చిత్తూరు నగరంలోని ప్రతి ఇంటికి 20,000 రూపాయలు ఇచ్చి వన్ టైం సెటిల్మెంట్ రిజిస్టర్ చేయించుకోవాలని ప్రజలకు మనోభావాలకు గురి చేయడం దారుణమన్నారు. ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం. నందమూరి తారక రామారావు ఆ రోజు బీద ప్రజల కోసం ఇల్లులు కట్టివ్వడం కానీ వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కానీ 83లో జరిగింది, 1983లో జరిగింది. ఆ రోజు నుంచి ఒకసారి పట్టా ఇచ్చేస్తే వాళ్ళకి సొంతం అనేదే అదే ప్రభుత్వం ఆ రోజు చేసిన మన నందమూరి తారక రామారావు చేసిన ప్రభుత్వంలో 83లో వాళ్ళకి పట్టాలు ఇచ్చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం. కానీ కొత్తగా జగన్ ప్రభుత్వం వచ్చి ఓటీఎస్ అని పెట్టి వాళ్ళు 20,000 రూపాయలు గుంజడం ఎంత మాత్రం మర్యాద కాదు. అదేవిధంగా ఈరోజు వాళ్ళకి బీద వాళ్ళంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది, ఇల్లు గవర్నమెంట్ కట్టడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ చేత నుంచి 20,000 తీసుకోవడం అంటే వాళ్ళకి చేత ఎంత దారుణం అంటే అంత దారుణం. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీ చేత గవర్నమెంట్లో డబ్బులు లేదంటే మీరు వేరే విధంగా సంపాదన ఎట్లా సంపాదించాలనేసి మీ మంత్రులకి లూటీలు చేస్తున్నారు, మీ మంత్రులు ఇసక మద్యం ఇవంతా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ చేత పడి వాళ్ళని ఏదన్నా తీసుకోవాల్సింది, మంత్రులను అడగాల్సింది తప్పించి బీద ప్రజల్ని ఈరోజు 20,000 కట్టడం అనేది చాలా దారుణం అనేసి ఈ ఓటీఎస్ని ఈ జీవో నెంబర్ 82ని రద్దు చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాము. అదేవిధంగా నిన్న జరిగిన దారుణం గుంటూరులో సుబ్బారావు గుప్తా గారిని అతను మీకు మంచి చేస్తే ఎంత మాత్రమో అతన్ని పోయి వాళ్ళని మంత్రి మనుషులు పోయి అతన్ని దారుణంగా కొట్టడం కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అసభ్యకరంగా వాళ్ళ ఇంటికాడ పోయి మాట్లాడడం కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదని మరీ మరీ మనవి చేసుకుంటున్నాను. ఎట్లా అంటే అతను మీ కార్యకర్త, మీకు మంచి చేశాడు. ఆల్రెడీ చెప్తారు ఈ పాము గుడ్లు పెడితే పాముని పాము పిల్లల్ని పామే తింటుందని, అది మాదిరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళే నాశనం చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇంకా మిగతా కార్యకర్తలు మిగతా ప్రజల్ని ఏ విధంగా మీరు న్యాయం చేయగలుగుతారు? మీ కార్యకర్తనే మీరు